ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం గురుగారు పరమేశ్వర అర్పణం గురువుగారు ఇప్పుడు ఉగాది తర్వాత ఇది శుభకృత నామ సంవత్సరం కదా అమ్మా ఈ శుభకృత నామ సంవత్సరానికి శని రాజయ్యాడు అని చెప్పేసి అన్నారు అవును గురుగారు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో కూడా శనే రాజయ్యాడు అప్పుడు మీరు చెప్పిన జాతక రీత్యా మీరు చెప్పిన పంచాంగ రీత్యా అప్పుడు రెండు వేల పంతొమ్మిది శని అధిపతి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి ఒక చరిత్ర సృష్టిస్తుంది అనేసి మీరు చెప్పారు అప్పట్లో ఆ వీడియో కూడా ఉంది అదేవిధంగా ఇప్పుడు ఈ శుభకృతనామ సంవత్సరంలో మా శని మళ్ళీ రాజయ్యాడు కాబట్టి ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏమైనా మార్పులు ఓం శ్రీ శ్రీ ఓ शमग्निरग्निभिस्करच्छन्नस्तपुतु सूर्यः शं वातो वा त्वरपा अपश्रिधः यमायसोमगुंसनुतयमायजुहुता हविः यमगुंह गच्छत्यग्निदूतो अलङ्कृतः प्रजापते न विश्वा जातानि परिता అస్తు నమో ఓం శ్రీ మహాగనాధిపతయ్య నమో నమ భారతీయ శంకరపీఠం భక్తులకు సుమంచానల్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనాలు శుభాశీస్సులు రెండు వేల పంతొమ్మిది అప్పుడు కూడా యుగాదప్పుడు మనకు శని రాజయ్యాడు ఆ సమయంలో ఎలా చరిత్ర సృష్టిస్తుందనే మనం వివరించాము అయితే ఇప్పుడు జరిగేటువంటి స్థితిగమనంలో ఒక అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడు ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకున్నామా లేదా అనేటువంటిది వాస్తవానికి మన మనస్సాక్షికి తెలుసు ఎవరిని మేము చేసుకున్నామా అని అడగవలసిన అవసరం లేదు మన మనస్సాక్షికి తెలుసు శనిశ్వర స్వామి వారికి తెలిసింది రెండే రెండు నమ్మి ఉన్నావా ఎవరికి ఎంత పొజిషన్లో కూర్చోబెడతారు కూర్చోబెట్టిన తర్వాత దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయలేకపోయావా పాతాళానికి దొక్కేస్తాడు తొక్కేస్తాడు ఇక దీన్ని బట్టి ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది ఎలా ఉంది అందరూ గమనించుకోవచ్చు అర్థం చేసుకోవచ్చు సాక్షాత్తు శనేశ్వరుడు అనంటే ఎంతటి గొప్పవాడు అనంటే మనకు రామాయణంలో ఆయన గొప్పతనం బయటపడింది ఏ విధంగా ఒకసారి చెప్తారా ఇంద్రజిత్తు జన్మించే సమయంలో రావణాసురుడు గ్రహాలన్నింటినీ కూడా ఒకే చోట పెట్టాడు రావణాసురుడు కుమారుడు జన్మించినప్పుడు చిరంజీవిగా జన్మించాలి అని చెప్పి ఆయన గ్రహాలన్నింటినీ ఒకరిచోట పెడితే ఈ తత్మా ఎనిమిది గ్రహాలు కూడా ధైర్యం చేసి శనేశ్వర స్వామి వారు చెబితే ఆయన కాలు పక్కకి పెడతాడు వెంటనే రావణాసుడు కాలు మీద కొట్టడం వల్ల ఆయన అవిటివాడు ఉత్తర శనిశ్వరు వస్తాడు సో దానివల్ల ఏమైందంటే మేఘనాథుడు అర్ధాయస్మంతుడు అయ్యాడు మేఘనాథుడు అర్ధాయుష్ అర్ధాయస్మంతుడు అయ్యాడు అంటే ఏంటంటే ఒక మనిషికి ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యము ఇవ్వాలి అన్నా ఈ మూడు తీసేయాలి అన్నా ఆయన ఒక్కడే సాధ్యుడు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినప్పుడు ఉభయ రాష్ట్రాలకి మన తెలుగు రాష్ట్రాలు ఉభయ రాష్ట్రాలకి అద్భుతమైన యోగాన్ని ఇచ్చాడు అప్పుడు కూడా చెప్పాం ఎనభై తొమ్మిది నుంచి తొంభై రెండు సీట్ల పైన మన తెలంగాణ కూడా టీఆర్ఎస్ గెలుచుకుంటుందని కూడా మనం చెప్పడం జరిగింది అప్పుడు ఆ యోగం కూడా అలాగే మంచి బలంగా వచ్చింది ఇప్పుడు అదే యోగం బలహీనతతో ఉందండి ఎలాంటి సందేహమూ లేదు ఎలక్షన్స్ ఇప్పుడు వస్తాయా రావా అని డౌట్ రావచ్చు అవి ఎలక్షన్స్ రావాలి అంటే భగవంతుడికి ఐదు నిమిషాల పని పెద్ద సమస్యే కాదు కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో మాత్రం అది ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు భారీ అంటే అతి భారీ మార్పులు ఒక మీడియాకి పెప్పర్మెంట్ లాంటి న్యూసెస్ వస్తాయి ఏది దేన్ని క్రియేట్ చేయగల అద్భుతమైన న్యూస్లు మాత్రం పరంపర కొనసాగుతూనే ఉంటుంది నదీ ప్రవాహం కట్ట తెగితే నదీ ప్రవాహం ఏ రకంగా అయితే వస్తుందో ఆ రకంగా న్యూస్ న్యూస్ ఛానల్స్ మొత్తానికి కూడా అద్భుతమైన న్యూస్ వస్తాయి రాజకీయ పరంగా రంగ పరంగా అది సంథింగ్ ఎటు నుంచి వచ్చినప్పటికీ కూడా రాష్ట్ర రాజకీయ వాతావరణంలో వార్తలకి లోటు లేదు అద్భుతమైన వార్తలు వస్తాయి అలాగే రాష్ట్ర రాజకీయాల్లో కొంతమంది ప్రముఖులుగా చెప్పుకుంటున్న వారి యొక్క పదవులు అంటే నెగిటివ్గానే ఉందా బ్రహ్మాండంగా ఉందండి అంటే ఇక్కడ నెగిటివ్గా ఉంది అని అంటే ఆయన సారి రాజు అయినప్పుడు ఎవరినైతే కనుక ఒక రాజ్యస్థానంలో కూర్చోబెట్టారో వారందరూ కూడా ఆ రాజ్యస్థానాన్ని కాపాడుకునే ప్రయత్నం కాకుండా స్థానాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఎవరైతే కనుక నిర్వర్తించడం జరిగిందో వారందరికీ కూడా స్థాన చలనం తప్పదు అవి ఎంత గొప్పవారైతే కావచ్చు ఎంత గొప్పవారైతే ఎవరికి గొప్ప అండి భగవంతుడి దృష్టిలో అందరూ సమానం సమానం భగవంతుడికి తప్పు చేసిన వాళ్ళంతా ఇవి కూడా మరి యద్రాత్రయాత్కృతే పాపం తద్రాత్రియాత్ ప్రతిమొచ్చేదే కృదే పాపం తదన్హాత్ ప్రతిమొచ్చిదే ఎప్పుడు పాపాన్ని అప్పుడు మనం కడుక్కోవట్లేదు కదా పెంచుకుంటూ పెంపొందించుకుంటూ వస్తున్నాం ధర్మాన్ని తొక్కుకుంటూ అధర్మాన్ని వృద్ధి చేసుకుంటూ వస్తున్నాం మరి ఒక స్థితిలో మిమ్మల్ని కూర్చోబెట్టాడు మీరు కూర్చోబెట్టినటువంటి విధానాన్ని మీరు ఉపయోగించుకోలేకపోయారు మరొక స్థానంలో వచ్చాడు మొత్తం ఉడిచిపెట్టుకుపోతాడు అందులో ఎలాంటి సందేహమూ లేదు మొత్తం తుడిచిపెట్టుకుపోవటంలో చాలా పెనుమార్పులు జరుగుతున్నాయి రెండు ఈసారి ఎలక్షన్స్లో తెలుగు రాష్ట్రాలలో రెండిట్లలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలే మారిపోయే అవకాశాలు ఉన్నాయి అంటే ఎవరు అనేది చెప్పగలుగుతారా చెప్పచ్చు కానిండి ఇప్పుడే చెప్పను చాలా మందికి తెలుసు రెండు ప్రభుత్వాలు పరిపూర్ణంగా కూడా రాష్ట్రాలు గవర్నమెంట్ మార్చేటువంటి పరిస్థితి రెండు ఒకటే అయ్యే అవకాశాలు ఎక్కడిదక్కడే విడివిడిగా మాత్రం ఆంధ్రాలో బీజేపీ కష్టం ఆంధ్రాలో బీజేపీ కష్టం కానీ రెండు రాష్ట్రాల్లో మాత్రం ప్రభుత్వాలు ఖచ్చితంగా మారే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి కేవలం శనిశ్వరుడు యొక్క అనుగ్రహం అనేటువంటిది ఇతపూర్వం ఇచ్చాడు ఆయన ఇప్పుడు ఆయన ఆగ్రహం వల్ల జరిగేటువంటివి జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరు ఎంతటి మనిషి అయినా ఈశ్వరారాధన చేస్తే శనేశ్వరుడు ఆయన సంతోషపెడతాడు కానీ ఇక్కడ మనం చేసేటువంటి అన్ని కూడా దుర్మార్గపు పనిలే కదా శుభకరమైనటువంటి లక్షణాలు ఏం చేస్తున్నావు రెండు చూపిస్తున్నాం వంద నాశనం చేస్తున్నాం దాని యొక్క ప్రభావం తప్పదు అనుభవించక తప్పదు అంటే నవ్వుతూ చేసేది ఏడుస్తూ ఎంత చూశారండి అది ఈ ఒక్క శుభకృతునామ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వాలు అనుభవించక తప్పదు ఇంకొంతమంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు రాజకీయంలో పలుకుబడిన వాళ్ళు కావచ్చు అధికారులు కావచ్చు విప అదొక రకమైనటువంటి మానసిక దౌర్బల్యంతో వైద్యశాలలో కూడా ఉండి కనుమూసే ప్రమాదాలు ఉన్నాయి ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో జరుగుతుందా రెండు వేల ఇరవై మూడులో జరుగుతుందంట శుభకృత నామ సంవత్సరంలో జరుగుతుంది నాకు ఈ రెండు వేల ఇరవై రెండు ఇరవై నాకు సంబంధం లేని విషయాలు దాని గురించి నేను పెద్దగా పట్టించుకోను అడగని చెప్పను కూడా శుభకృత నామ సంవత్సరం అంటే రెండింటిలోనూ ఉన్నది అదే అదే అందుకనే అడుగుతున్నాను శుభకృత నామ సంవత్సరం గురించి దాని చెప్తుంటే శుభకృత నామ సంవత్సరం అయ్యేంత వరకు ఎప్పుడైనా అవ్వచ్చు శని రాజు కానీ మన భగవంతుడికి అనుగ్రహం వల్ల చాలా రకాలుగా రైతులకు ఉపయోగం ఉన్నాయి సారీ అవునా అంటే పంటలు వృద్ధి చెందుతాయి కొనుక్కునేటువంటి వాళ్ళకి కూడా రేట్లు తగ్గుతాయి రైతులకు మాత్రం భగవంతుడి దేవు ఒక ముద్ద నోట్లోకి వెళ్తుంది అంతవరకు నాకు చాలా తృప్తిగా సంతోషంగా ఆ మాటకి మిగిలిన విషయాలు అంటారా ఇది స్వయంకృతాపరాధం భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి పరిస్థితి లేకుండా అంటే కర్మరాతని మార్చుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా మార్చుకునే ప్రయత్నం చేయరు చూస్తారా నాకేంటి అని అదే కర్మప్రారబ్ధం అంతే ఆ ప్రారంభం అనేటువంటిది తీరక తప్పదు జనాలకి ఎవరికి నష్టం కలగదమ్మా జనాలకి ఎవరికి పెద్దగా నష్టమైతే ఏమీ కలగదు లాభము ఉండదు వాళ్ళ జీవితం వాళ్ళకి వెళ్ళిపోతుంది యథావిధిగా వాళ్ళు రోజు తినేటువంటిదే వాళ్ళ విధానం వాళ్ళకి వెళ్ళిపోతుంది కానీ రాష్ట్రాలలో మాత్రం చాలా అంటే అత్యున్నతమైనటువంటి మార్పులు వస్తాయి అందులోను కొంతమంది సినీ ప్రముఖులు ఇప్పటివరకు ప్రవేశం చేయనటువంటి సినీ ప్రముఖులు రాజకీయ రంగ ప్రవేశం చేస్తారు అతి చిన్న వయసులో వాళ్ళే మంచి యంగ్స్టార్లు రాజకీయ రంగ ప్రవేశం చేస్తారు బహుశా ఆ రాజకీయ రంగ ప్రవేశం వలన ఒక పార్టీ తిరుగులేని ఆధిక్యాన్ని కూడా పొందవచ్చు ఎలాంటి సందేహం లేదు చెప్తుంటే జనాలకు అర్థం అవ్వాల్సింది అర్థమవుతూనే ఉంటుంది సార్ ఎవరిష్టం వాళ్ళది అంటే పేర్లు చెప్పవచ్చు కానీ అండి ఈ ఒక్క సమాజం మొత్తం ఎలా ఉంది అని అంటే చెప్పిన దాన్ని ప్రశాంతంగా వినటం కన్నా వేలు పెట్టి పొడిచేటువంటి గమనాలు ఎక్కువ ఉంటాయి అంటే ఒక మనిషికి ఉండే నమ్మకాన్ని కూడా పది మంది నాశనం చేసేస్తారు ఇప్పుడు ఇంకొక సందేహం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది ఇప్పుడు ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీ వాళ్ళు చేస్తున్న క్రియలు కరెక్ట్ గా లేవు కాబట్టి ఇలా జరుగుతుంది ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎవరు మీరు మీలాంటి వాళ్ళు ఎవరైనా ఫలానా పూజలు చేయండి అని వాళ్ళతో చెప్పి ఆ పూజలు చేయించడం వల్ల మళ్ళీ మారే యోగాలు ఉన్నాయంటారు ఎవరికండి ఎవరైతే ఇప్పుడు పార్టీ కొనసాగుతుంది అవకాశాలు చాలా తక్కువండి ఏం చేసినా ఇప్పుడు దాదాపుగా అవకాశం తక్కువ ఎక్కడో మరి దానికి కొన్ని మూలాలు ఉంటాయి ఆ మూలాలు కనుక వెతుక్కునే ఏదన్నా చేస్తే అవకాశం ఉండొచ్చేమో తక్కువ చాలా తక్కువ అంటే మొదట్లోనే చెప్పాను రెండు వేల పంతొమ్మిదిలోనే చెప్పాను రావాల్సిన సమయానికన్నా కొంచెం ముందు వచ్చిన ఆశ్చర్యపోక ఎలక్షన్స్ అంటే మధ్యంతర ఎన్నికల అటువంటి ఏదన్నా వచ్చినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు అందులో మాత్రం ఎలాంటి సందేహము లేదు అవి ఈ యొక్క శుభకృతనామ సంవత్సరంలో అంటే కేవలం కూడా భగవంతుడు శుభాన్ని మాత్రమే ఇవ్వాలని కోరుకుంటున్నాడు శుభాన్ని మాత్రమే ఇవ్వాలి అని అంటే మార్పులు చేర్పులు జరిగి తీరవలసిందే ఆ మార్పులు చేర్పులు జరిగితేనే తర్వాత అయినప్పటికీ కూడా వచ్చేటువంటిది శుభయోగాన్ని ఇస్తుంది రెండు మూడు సంవత్సరాల క్రితం వచ్చింది శుభయోగాన్ని ఇచ్చాడు కానీ ఆ శుభం అనేటువంటిది అందరికీ అందుబాటులోకి రాలా ఇలా ఉంటుంది అనుకుంటే ఇలా అయ్యే పరిస్థితికి వచ్చింది కాబట్టి ఇప్పుడు దీన్ని పూర్తిగా తీసేస్తున్నాడు ఇలా ఉండేటువంటి స్థితిస్తే అందరూ శుభంగా ఉంటాడు శుభకృతనామ సంవత్సర యోగం అనేటువంటిది చాలా అద్వితీయంగా ఉంటుంది దాన్ని రోజులలోనే మనం చూస్తాం మన భారతదేశం ఎలా ఉన్న కొన్ని కొన్ని దేశాలలో కూడా యుద్ధ ప్రతిపాదికలు వస్తాయి ఒక ప్రముఖ రాజకీయ నాయకుడికి పాపం అవమానం కూడా జరుగుతుందమ్మా చాలా ఉన్నాయి ఒక అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి చాలా పెద్ద రాజకీయ నాయకుడికి అవమానం కూడా జరుగుతుంది మన తెలుగు రాష్ట్రాలలో అండి దేశానికి సంబంధించి దేశానికి సంబంధించి చాలా పెద్ద నాయకుడికి అనవసరమైన అవమానం కూడా జరుగుతుంది తద్వారా హైందవం ఒక్కసారిగా భగ్గుమంటుందమ్మా ఆ ఒక అవమానం నుంచి ఈ హైందూ ధర్మం అనేటువంటిది ఒక్కసారిగా భగ్గుమని మంటలాగా మండి మొత్తం నలుదికిలా కూడా హిందూ ధర్మాన్ని ప్రచారం చేసే స్థితిగా మనం ఏర్పడేటువంటి అవకాశం కూడా శుభయోగంగా నడుస్తుంది ఇది ఇదంతా శుభకృత సంవత్సరంలో జరుగుతుంది అతి తక్కువ సమయంలోనే అందులో ఇన్ని రోజులు పడుతుంది ఇన్ని నెలలు పడుతుందని లేదమ్మా చాలా తక్కువ సమయంలో రాష్ట్ర రాజకీయాలలో అంటే చాప కింద నీరులాగా వెళుతుంది పూర్తి స్థాయిలో ఇది నాది ఇది ఇది నువ్వు పక్కకి తీసేసేంత తీసేసేంతవరకు కూడా గొడవలు బయటికి రావు ఒకసారి ఉప్పినలాగా గొడవలు బయటకు వస్తాయి నువ్వెంత నువ్వెంత అంటే నువ్వెంత అనేటువంటి స్థితిగమనాలు మనలు రాజకీయంలో చాలా పెను మార్పులు సంక్షోభం అనేటువంటిది రాజకీయ పరంగా ఎవరు ఎన్నైనా అనుకోండి నేను అందరికీ కూడా ఒక మాట చెప్పదలుచుకున్నా ఏమిటి అని అంటే సరే ఇది పాజిటివ్గా ఎంతమంది తీసుకుంటారు నెగిటివ్గా ఎంతమంది తీసుకుంటారో నాకు తెలియదు ఆ రోజు నేను ఏదైతే చెప్పానో వైసీపీ చరిత్ర సృష్టిస్తుందని చెప్పినప్పుడు నేను ఏ విధానాన్ని అయితే అనుసరించి చెప్పానో అదే విధానాన్ని అదే గణితాన్ని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన చదువు ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన జ్ఞానం ఉంటుంది విశిష్టత ఉంటుంది విశేషం ఉంటుంది ఎవరి చదువులో వాళ్ళు గొప్పతనం కావచ్చు అలానే నేను చదివిన దాంట్లో నేను చూసిన దాంట్లో నేను ఆచరించేటువంటి దాంట్లో నేను అనుష్ఠానం చేసేటువంటి దాంట్లో నేను అమ్మవారిని అడిగే ప్రశ్నలో నాకు వచ్చినటువంటి విధానం ఏదైతే ఉన్నదో దాన్ని మాత్రమే నేను వివరిస్తున్నా ఇది పూర్తిగా కూడా నా గణితం నుంచి వచ్చినటువంటిది అశ్విని నక్షత్రం అంటే మీకు ఒక రకంగా కనిపిస్తుంది నాకు ఒక రకంగా కనిపిస్తుంది ఎలాంటి ఇప్పుడు నేను రాశి ఫలాలు అంటారు నేను చెప్పాలంటే ఎందువల్లంటే ఏ నెల కా నెల మారేది కాదు అది మీరు ఎప్పుడు అదే చెప్తారు కాబట్టి నా ఒక్క గణితం నాకుంటుంది నా విధానం నాకుంటుంది నేను అధ్యయనం చేసిన విధానం నేను నేర్చుకున్న విధానం ఉన్నాయి ఆ విధానాన్ని అనుసరించి నా మంత్రానుష్ఠానంతో నేను అమ్మవారి దగ్గర నుంచి ఏదైతే అనుమతి తీసుకున్నానో ఆ అనుమతిని అనుసరించి నేను వివరిస్తున్నాను ఇదంతా కూడా పూర్తిగా కూడా ఎవరికి నేను సమాధానం చెప్పవలసిన అవసరం లేదు ఇది ఏమిటి అని అంటే జరిగేటువంటిది చూడండి అర్థం చేసుకోండి తెలుసుకోండి ఆ తర్వాత బాగుపడడానికి ప్రయత్నం చేయండి వాస్తవాలు ఏమిటి అంటే తెలుసుకోండి అంతే మీరు ఏదైతే చెప్పారో అవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి అందరికీ తెలుసు సో అంటే ఇందులో కొన్ని మంచి ఉన్నాయి కొన్ని చెడు ఉన్నాయి చెడు ఏమీ లేదమ్మా చెడు అనేటువంటిది ఎక్కడా లేదు రాష్ట్రం బాగుపడుతుంది అది ఏ రకంగా బాగుపడుతుంది అనేటువంటిది ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకైతే చాలా బాగుంటుంది ప్రజలకు చాలా బాగుంటుంది రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయి వస్తున్నాయి ఇప్పుడు చెడు వెళ్తేనే మంచి వస్తుంది చెడు ఉన్నంతసేపు కూడా మంచి రాదు ఇప్పుడు ఈ గదిలో మొత్తం కూడా చీకటి ఉంటుంది లైట్ ఏం కానీ చీకటి వెళ్తుంది ఆ లైట్ వెయ్యాలనేటువంటి జ్ఞానం మనకు రావాలి వచ్చినప్పుడు స్విచ్ చేస్తాం కర్మకాలి కరెంటు పోతే కాబట్టి ఏంటంటే ఏదైనప్పటికీ కూడా ఉన్న పరిస్థితులలో రాష్ట్రంలో మార్పులు ఎలా అంటే బాగుపడడానికి మార్పులు జరుగుతున్నాయి చెడిపోవడానికి కాదు మంచి విషయం చెప్పారు గురుగారు ప్రజలందరూ బాగుపడతారంటే సంతోషమే కదా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు థ్యాంక్ సో మచ్ నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి